జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలై మూడు సంవత్సరాలు పూర్తయిపో వస్తుంది అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గతంలో కనుక వెళ్ళగలిగితే తెలుగుదేశం హయాంలో చాలామంది నోట్రల్ ముసుగులో మేధావులు క ప్రెస్ మీటులు రోజు పెట్టేసి ప్రతి అంశం మీద పోరాడేవారు వారి పోరాటాన్ని మనం తప్పుపట్టాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలని ఫోర్స్ చేస్తూ చేయించుకోవడం అనేది ఈ మేధావులైనా ఎవరైనా మనలాంటి జర్నలిస్టులైనా మీలాంటి జర్నలిస్టులైనా చేసే అంశం అయితే ఈ క్రమంలో గతంలో విపరీతంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన కొంతమంది మేధావులు ఈరోజు కనీసం బయటకు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు ఓ పక్కనే అప్పులు పెరిగిపోతున్నాయి రేపు తీర్చలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాం రాష్ట్రంలో ఉన్న వాల్యూస్ పడిపోతున్నాయి మైగ్రేషన్స్ టేకింగ్ మనం చూస్తున్నాం సో ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఈరోజు వారు బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి గల కారణం ఏదై ఉంటుందని మీరు భావిస్తున్నారు మనకి సహజంగా ఒక కొటేషన్ చెప్తారు మూర్ఖుడి దురాగతం కన్నా కూడా మేధావి మౌనం ప్రమాదకరము అని చెప్పని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ప్రత్యేక పరిస్థితిలో పాలనలోకి వచ్చింది ఎటువంటి ప్రత్యేక పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగి రాజధాని ప్రాంతంతో కూడిన అంటే హైదరాబాదు రాజధానిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఒక పక్క రాజధాని కూడా లేకుండా సరైన మౌలిక వసతులు లేకుండా విద్యా వైద్యానికి కూడా పక్క రాష్ట్రాల మీద ఆధారపడే ఆంధ్రప్రదేశ్ ఒక పక్క రెండు రాష్ట్రాలకు విభజన జరిగింది పదహారు వేల కోట్ల లోటు బాధ్యతతో రాష్ట్ర విభజన జరిగింది అటువంటి పరిస్థితుల్లో పాలనా బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తికి అయితే తప్పనిసరిగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతాడనే నమ్మకంతో ప్రజలు ఆయనకి ఓటేయడం జరిగింది ఆ ఓటేసిన దర్మంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరిగింది అయితే ఇక్కడ కొంతమంది మేధావ వర్గం ఉన్నారు వీళ్ళు ఏంటంటే వీళ్ళలో చాలామంది స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది మీడియా తయారు చేసిన మేధావులు అంటే వాళ్ళ మేధావితనం సమాజానికి వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడ్డారు సమాజంలో వాళ్ళు ఏ ఎటువంటి సంస్కరణలకి కారణభూతులు అనేది పక్కకు పెడితే కొంతమంది మీడియా వాళ్ళని మేధావుగా ముసుగేసేసింది వాళ్ళు ఆ ముసుగులో చలమణం అయిపోతూ వచ్చారనమాట గత పది పదిహేను సంవత్సరాల కాలంలో మీడియా పులులుగా వీళ్ళని మనం చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చాం వీళ్ళు ప్రజా జీవితంలో వీళ్ళ పాత్ర కన్నా కూడా మీడియా ఆధారంగా వాళ్ళ వాయిస్ ప్రజలకు రీచ్ అవుతుంది కాబట్టి సమాజానికి రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకి ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా వాళ్ళ మేధస్సుని విచ్ఛిన్నానికి అంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థంతో వాళ్ళు ఎవరికో హిడిన జెండాతోటి పనిచేయటాన్ని టార్గెటెడ్గా పెట్టుకొని ప్రజల్లో ఉన్నవి లేనివి వాస్తవాలని అవాస్తవాలుగా చిత్రీకరిస్తా అవాస్తవాలను వాస్తవాలకు చిత్రీకరిస్తా వాళ్ళు చలమణ అవుతూ వచ్చారు దాని పర్యవసనం ఏమైందంటే ప్రజలు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయారు అంటే ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పని తేల్చుకోలేని ఒక సందిగ్ధ అవస్థలోకి ప్రజల్ని నెట్టడంలో ఈ మేధావులు ముసుగులో ఉన్న చాలామంది వాళ్ళకి ఇంటర్నల్గా హిడెన్ ఎజెండా ఉంది ఆ హిడెన్ ఎజెండా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేపారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం వాళ్ళ ఎజెండా ఎందుకంటే వాళ్ళకి అంతర్గతంగా లావాదేవీలు చాలా ఉంటుంటాయి ఒక్కొక్కళ్ళకి వాళ్ళు ఫెయిర్గా సమాజం కోసం మాట్లాడేవాళ్ళు నూటికి పది మంది ఉంటే నూటికి తొంభై మంది వాళ్ళ మేధావితనాన్ని వాళ్ళ తలని ఎవరో ఒకళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన కిరాయి మేధావులే ఈ కిరాయి మేధావులు అవ్వటం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ వచ్చారు వీళ్ళని చాలామందిని చాలా సందర్భాల్లో చూసుకున్నప్పుడు మనకి జనచైతన్య వేదిక తరపున లక్ష్మణ్ రెడ్డి గారిని ఉండేవాళ్ళు ఆయన ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతంగా ఉద్యమాలు చేసేవాళ్ళు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఒక కేబినెట్ తోటి ఒక పెద్ద పదవాప చెప్పారు లక్షల జీతంతో మద్యపాన నిషేధ కమిటీ చైర్మను అని చెప్పాను మరి ఇప్పుడు ఆయన మద్యపాన నిషేధానికి ప్రోత్సాహం చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యపాన నిషేధం వైపు అడుగులేస్తుందా ఈరోజు గత ప్రభుత్వాల హయాంలో మద్యం ఆదాయం ఎంత ఈరోజు మద్యం ఆదాయం ఎంత అసలు మద్యం పాలసీ ఎట్లా ఉంది అసలు మద్యం కొనుగోళ్లు ఎట్లా జరుగుతున్నాయి మద్యం ధరలు ఎట్లా ఉన్నాయి అసలు మద్యం క్వాలిటీ ఎట్లా ఉంది వీటిలో ఏ సందర్భంలోనైనా ఏ రోజైనా ఈ సో సోకాల్డ్ మేధావి రోజు అన్ని ఉద్యమాలు చేసిన అయినా ఆ రోజు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతటి ప్రజా మద్దతు కూడగట్టడానికి కారగణభూతుడైన వ్యక్తి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మొత్తాన్ని తీసేసి కొత్త కొత్త బ్రాండ్లు అది తమ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు తయారు చేసే బ్రాండ్లను ప్రభుత్వం మద్యం షాపుల్లో పెట్టి మద్యం వ్యాపారం మొత్తాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ప్రభుత్వము కూడా మద్యం షాపుల్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అనుమతి లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తా అంటే ఒక పారదర్శకత లేని విధానాన్ని అవలంబిస్తా అదే సందర్భంలో గత ప్రభుత్వం మీద మంచినీళ్ళు దొరకపోయినా ఆశ్చర్యం లేదు కానీ గ్రామాల్లో మందు మటుకు విస్తృతంగా దొరుకుతుంది బెల్ట్ షాపులు విస్తృతంగా ఉన్నాయని చెప్పని ప్రచారాలు చేసి ఈరోజు ప్రతి గ్రామంలో ఐదుగురు ప్రభుత్వ మాద్యం షాపుల నుంచి తీసుకొచ్చి గ్రామాల్లో పెట్టుకొని అమ్ముకుంటుంటే అదేది కంటికి కనపడని ఈ మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్గా ఉన్న లక్ష్మణ్ రెడ్డి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రజలు గట్టిన పన్నుల నుంచి లక్షల జీతంగా తీసుకుంటున్నాడు క్యాబినెట్ హోదా అనుభవిస్తున్నాడు అతనికి వాహనాలు సిబ్బంది సౌకర్యాలు మొత్తం కల్పిస్తున్నారు మరి ఈరోజు అతను ఏం పాత్ర పోషిస్తున్నాడు ప్రజలకు అనుకూలంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయటంలో ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని నిలదీయటంలో చూపిన చొరవ ఈరోజు ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చి మౌనంగా మారిపోయిందా అంటే నీ ఉద్దేశం నీకు సంబంధించిన వ్యక్తి అధికారంలోకి వస్తే చాలు ఎటువంటి దురాఘతాలు జరిగినా కూడా నీకు ఆమోదయోగ్యం కాబట్టే నువ్వు ఆ రోజు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసావా అతను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ నిత్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండే రమణ దీక్షితులు ఆయన స్వామికి ప్రధాన అర్చకుడుగా ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ వయసు సాకుగా చూపించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ పెద్దలతోటి నిత్యం కలుస్తూ ఉండి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఘోరమైన ఆరోపణలు చేశారు ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పింకు డైమండ్ అనేది అసలు ఎప్పుడు ఎవరు ఎక్కడా చూడని పింక్ డైమండ్ అని పింకు డైమండ్ ఉండేది దాన్ని చంద్రబాబు నాయుడు గారే కొట్టేశారు అన్నట్టుగా అపనందలు వచ్చే విధంగా ఆరోపణలు చేసిన విధానం దాన్ని అందిపుచ్చుకున్న విజయసాయిరెడ్డి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన నగలు కొట్టేశారు అవి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నేలమాలిగల్లో ఉన్నాయి ఆ ఇంట్లో కనుక దా దాడులు చేస్తే దొరుకుతాయి అని చెప్పని ఆరోపణలు చేసి అంటే వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉన్నవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక అపనమ్మకం ఏర్పడాలి ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి మల్లాలి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ రమణ దీక్షితులు పోషించిన పాత్ర ఇతనికి తోడుగా చిలుకూరు సౌందరరాజన్ గారు అని చెప్పని చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ఆయన నిత్యం టీవీ చర్చల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హిందూ వ్యతిరేక అని చెప్పని ఆలయాలు అపచారం చేస్తుందని చెప్పని మాట్లాడేవాడు మరి ఈ సౌందరరాజన్ గారు ఈ మూడు సంవత్సరాల కాలంలో రామతీర్థం రాముల వారి దగ్గర నుంచి అంతర్వేది ధన రథం దహనం దగ్గర నుంచి ఎన్ని ఆలయాల్లో ఎన్ని రకాల దొంగతనాలు అపచారాలు జరిగిన ఈరోజు తిరుపతి కొండ మీద జరుగుతున్న అపచారాలకు కానీ ఒక్కరోజు కానీ ఒక్క సందర్భంలో కూడా టీవీ చర్చలకు వచ్చి మాట్లాడలేదే అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతిదీ భూతత్వంలో చూసి మీడియాలోకి వచ్చి ఇష్టారీతిని చెలరేగిపోయే ఈ హిందూ ఉద్దారకులకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం అంటే హిందూ ఉద్ధరణ జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారా హిందూ ఆలయాల్లో ఎటువంటి అపచారం జరగట్లేదని చెప్తున్నారా మరి జరిగిన సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్కి ఎవరు బాధ్యులు ఎవరు పాలనా హయాంలో జరిగినాయి ఇదే సందర్భంలో అక్కడ శివస్వామి అని చెప్పని ఇంకొక ఆయన ఉన్నాడు ఆ శివస్వామి అని ఆయన విజయవాడ ఇప్పుడు ఏదైతే కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టారో ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆటంకంగా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లైఓవర్ డిజైన్ సందర్భంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేసింది కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ అథారిటీ నిర్మాణం చేసింది గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు దానికి ల్యాండ్ వెకేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ నిర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న దేవాలయాలను తీసేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయితే ఆ రోజు ఈ శివస్వామిని ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ కలిపి హిందూ సంస్థలను పోగు చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు మాకు అధికారం ఇస్తే మేము ఆలయాలు మొత్తం పునరుద్ధరణ చేస్తామని చెప్పని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పాడు మరి అతనే మొన్నటిదాకా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాడు మూడు సంవత్సరాల కాలపరిమితి దాటిపోయింది ఇప్పటికీ మరి ఎక్కడ ఆలయాలు పునర్నిర్మాణం చేశారు మరి ఈరోజు అదే శివస్వామి ఇదే ప్రభుత్వాన్ని ఎందుకు ధిక్కిరించి మాట్లాడడం ఎందుకు ప్రశ్నించడు మీడియాలో చెలరేగిపోయారు కదా వీడందరూ ఆ రోజున ఇంకొక ఆయన ఉన్నాడు తెలకపల్లి రవి గారు అని చెప్పని ఆ మహానుభావుడు విభజన జరిగిన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అక్కడ రాజధాని నిర్మాణానికి సంకల్పించి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని దానికి అమరావతి అని చెప్పని ఒక పేరు పెడితే ఈ మేధావి మీడియాలో కూర్చొని అది అమరావతి కాదు బ్రహ్మరావతి అని మాట్లాడుతున్నాడు అదే తెలకపల్లి రవి ఇప్పుడు సమాధానం చెప్పాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది జూన్లో రెండు వేల పద్నాలుగులో కొత్త ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో రాష్ట్ర రాజధాని పలానా దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పని సంకల్పన చేశారు సంకల్పన చేసిన తర్వాత అక్కడ రైతుల దగ్గర నుంచి భూమి సమీకరించి ఆ భూమి సమీకరించిన తర్వాత దాన్ని మాస్టర్ ప్లాన్ చేసి ఆ మాస్టర్ ప్లాన్ చేసేలోపుగానే కొంతమంది సోకాల్డ్ ఇట్లాంటి కుహానా మేధావులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు కృష్ణానది పర్వాహక ప్రాంతంలో ఉంది ముంపు ప్రాంతము పర్యావరణ ముప్పు జరుగుతుంది అని చెప్పని ఈ ఇష్యూస్ని అన్నిటిని రిజాల్వ్ చేసుకొని రెండు వేల పదహారో సంవత్సరంలో మాత్రమే అక్కడ రాజధాని నిర్మాణానికి సానుకూల పరిస్థితులు ఏర్పడి అక్కడ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి సీడ్ యాక్సెస్ రోడ్ ఫామ్ చేసి రైతులకి ప్లాట్లు తిరిగిచ్చి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి హైకోర్టు సచివాలయము అసెంబ్లీ భవనము ఇట్లా ఎన్నో సంస్థల నిర్మాణాలు అక్కడ చేసి ఐదు సంవత్సరాల కాలంలో అక్కడ కొండవీటి వాగు ముంపు ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి అక్కడ ఒక నగర నిర్మాణానికి పూనుకుంటే ఐదు సంవత్సరాల కాలం చాలా ఎక్కువ కాలం అని చెప్పని ఇంతలోకే అది అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పని వ్యాఖ్యానాలు చేసావే మరి ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ సచివాలయ నిర్మాణం కోసం కానీ ఇక్కడ బంజారైస్లో పోలీసు ట్విన్ టవర్స్ నిర్మాణానికి కానీ మరి ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది అంటే ఒక ఎస్టాబ్లిష్ నగరంలో రెండు భవనాల నిర్మాణానికి ఇంత సమయం పడుతున్నప్పుడు ఒక నగర నిర్మాణానికి మూడు సంవత్సరాల కాలంలోనే సరిపోతుంది అని చెప్పని అంటే మాస్టర్ ప్లాన్ వేసుకోకుండానే దానికి గ్రాఫిక్ డిజైన్ తయారు చేసుకోకుండానే ఏ భవన అయినా ఏ నగర నిర్మాణం అయినా జరుగుతుందా మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల బస్ స్టాండ్కే మరి గ్రాఫిక్ డిజైన్ చేయించుకున్నాడు కదా మరి అది నీకు ప్రశ్నార్థకంగా కనపడలేదా తిలకపల్లి రవి అంటే ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్ర భవిష్యత్తు మీద ఒక జాతి మీద నీకు ఒక తెలుగు భాషలో పరిజ్ఞానం ఉందని చెప్పని నీకు ప్రాసగా మాట్లాడతాం వచ్చని చెప్పని నువ్వు అమరావతి కాదు ఇది బ్రహ్మరావతి అని చెప్పని నువ్వు మాట్లాడి అక్కడ అవహేళన చేసే ప్రయత్నం చేసావే అక్కడ రైతులు ముందుకొచ్చి ఇచ్చిన భూముల్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేశావే నీలాంటి కుహానా మేధావులు ఆ ప్రాంతం మీద కల్పించి చిమ్మిన విష ప్రభావమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని బదులు మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు కోట్ల జనాభా కలిగిన రాష్ట్రం తెలంగాణ ప్రాంతం నుంచి విడివడిన రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం రాజధాని కూడా లేకుండా ఉండటానికి నీలాంటి విష కారణం కదా ఈరోజు మీరందరూ కలిగ కలగలిసి ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్ర ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మీరు చిమ్మిన విషం పర్యవసానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఎక్కడికి దారితీసింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడంలో మీరు అందరూ తలవకు చేయేశారు ఇట్లాంటి మహానుభావులు ఇంకా చాలామంది ఉన్నారు ఉదాహరణకి మనకి ఉండవల్ల అరుణ్ కుమార్ గారని చెప్పని ఈయన రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అదే సందర్భంలో రెండు వేల తొమ్మిదో సంవత్సరం తర్వాత రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించిన తర్వాత వాస్తవంగా ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఎల్లుండాల్సిన వ్యక్తి కానీ ఎందుకో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు కొనసాగిన వ్యక్తి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకి కూడా ఇంటర్నల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలన్న కోరిక ఉంది చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది ఆయన జీర్ణించుకోలేని పర్యవసానమే ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు చేసేవాడు అమరావతి ప్రాంతం మీద ఆరోపణలు చేసేవాడు ఐవయర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని ఎవరి కోసం రాజధాని అని చెప్పని ఒక పుస్తకాన్ని ఈ మహానుభావుడే ముందుండి ఆవిష్కరణ చేశాడు అదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు చేసేవాడు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద అవినీతి అంటించే ప్రయత్నం చేసేవాడు అవివేక నిర్ణయాలుగా సృష్టించే ప్రయత్నం చేసేవాడు మరి అదే ఉండవాలనుకున్నారు ఒకనాటి ప్రెస్ మీట్లో ఒక లిక్కర్ బాటిల్ తీసుకొచ్చి ఇట్లా చేతితో పట్టుకొని ఇదిగోండి ఈ బాటిల్ దీన్ని తయారు చేయడానికి ఎనిమిది రూపాయలు ఖర్చు అవుద్ది ఈ ఎనిమిది రూపాయలు ఖర్చు అయ్యే బాటిల్ని ప్రభుత్వం బ్రోవరాజెస్ కార్పొరేషన్ ద్వారా వైన్ షాపులకి యాభై రూపాయలకు అమ్ముతుంది ఆ వైన్ షాపుల వాళ్ళు వినియోగదారుడికి ఎనభై రూపాయలకు అమ్ముతున్నారు ఇంత దోపిడీ జరుగుతుంది దీంట్లో అని చెప్పని మీడియా ముఖంగా ఆనాటి ప్రభుత్వాన్ని పోసావు కదా ఇదే ఉండవల్ల అరుణ్ కుమార్ ఈరోజు సమాధానం చెప్పు ఈరోజు ఏ ఏ బ్రాండులు అమ్ముతున్నారు ఎంతగా తయారవుతున్నాయి ఎంతకి ప్రభుత్వానికి వస్తున్నాయి ప్రభుత్వం ప్రభుత్వం మద్యం షాపులు ఎంత అమ్ముతున్నారు అసలు ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల అసలు ఎవరికి ఎంత ముడుతుందో సమాధానం చెప్పే ధైర్యం నీకుందా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం నీకుందా ఆ నిజాయితీ నీకుందా ఎక్కడ అవినీతి జరిగినా నేను వాసన పడతాను పసిగడతానని చెప్పిన ఉండవల అరుణ్ కుమార్ మరి ఇన్నాళ్ళుగా ఈ ప్రభుత్వంలో మూడు సంవత్సరాలుగా మాటున ఇన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తుంటే అది ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తుంటే మరి నీ ముక్కు ఎందుకు పసిగట్టలేకపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు నీ ముక్కు పనిచేయట్లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే నీ ముక్కు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందా రామోజీరావు గారి విషయంలో అయితే నీ ముక్కు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందా ఇంత భయాసుడిగా ఉన్నవాళ్ళు రాజకీయంగా కడుపులో దురుద్దేశాలు ఒకటి పైకి నటించేది ఒకటిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళందరూ పెద్ద మనుషులుగా మేధావులుగా అవ్వటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఈరోజు ఖచ్చితంగా నువ్వు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తలుపు చెక్కతో మోది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తమలపాకుతో మోదుతున్న నీ డబుల్ స్టాండర్డ్నెస్ ఏంటనేది ప్రజలు ఇప్పటికే రిలీజ్ అయ్యారు ప్ర మీడియా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి కుహానా మేధావులు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కన్నా కూడా తమ తమ వ్యక్తిగత స్వార్థంతో తమ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమందికి మేలు చేకూర్చడం కోసం ఒక సక్సెస్ఫుల్గా నడుస్తున్న ప్రభుత్వం మీద అసత్యాలు ప్రచారం చేసి దురుద్దేశాలు ఆపాదించి ఈరోజు ఈ ప్రభుత్వంలో గత మూడు సంవత్సరాలుగా పెరిగిన ధరలు కొరవడిన ఇన్ఫ్రాస్ట్రక్చరు పెరుగుతున్న కరెంటు కోతలు కరెంటు ఉత్పాదన తగ్గిపోవటం నిరుద్యోగత పెరిగిపోవటం ప్రభుత్వం చేసిన వాగ్దానాల నుంచి డివేట్ అవ్వటం ప్రభుత్వం చేసిన ఏ ఆరోపణలు నిరూపించలేకపోవటం సంపద సృష్టి అనేది మృగ్యంగా మారిపోయి లక్షల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోవటం ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా ఇంతటి వికృత పోవడం జరుగుతున్నా రాష్ట్రం అధోగతి పాలవుతున్నా ఇంకొక శ్రీలంకగా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది అని దేశం మొత్తం గగ్గోలెత్తుతున్న ఈ మేధావులుగా ఉన్నవాళ్ళు ఆ రోజు చలరగిపోయిన మేధావులు ఈ రోజు ఈ ప్రభుత్వ హయాంలో ఇంకొక వే మీద ఉన్నాడు వేళల్లో మర్చిపోయాం మనం బొలిసెట్టి సత్యనారాయణ గారు అని చెప్పని ఆయన గొప్ప పర్యావరణవేత్త ఆ పర్యావరణవేత్తకి రాజధాని నిర్మాణం విషయంలో చాలా కన్సర్న్ ఉండేది ముంపు ప్రాంతము ఇది నిర్మాణానికి పనికిరాదు పచ్చటి పొలాలు ఉన్న ప్రాంతం అని చెప్పని గగ్గోలు ఎత్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కేసులు ఫైల్ చేశాడు ఆయన రాజధాని నిర్మాణాన్ని ఆటంకపరచడానికి సతత ప్రయత్నం చేసిన బొలిసెట్ సత్యనారాయణ గారు ఈరోజు ఆయనన్న వైజాగ్లోనే కొండని ఇంతగా ధ్వంసం చేస్తుంటే మరి ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు గుర్తురాలేదానికి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అంటే ఆ తత్వం చంద్రబాబు నాయుడు విషయంలోనే పోరాడతారా ఈ ప్రభుత్వంలో పోరాడరా అట్లాగే ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పళ్ళెం గరిటలు తీసుకొని మోగించేవాళ్లే తుని సభలు పెట్టారే నిత్యం లేఖలు రాసేవాళ్ళే నిరాహార దీక్షలు చేసేవాళ్లే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు సకాలంలో కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చారు కాపు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం కల్పించిన దాంట్లో ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఆ రిజర్వేషన్ రద్దు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా మీరెందుకు వచ్చి ఇప్పుడు పళ్ళెంకరెట్లు మోగట్లేదు ఎందుకని మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మళ్ళీ మీ అందరూ నోళ్ళు లెగుస్తాయా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉంటే మీ నోళ్ళు అన్ని సొద్దమణికి పోతాయా అంటే మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారిని పాలకుడుగా మార్చడం కోసమే మీ వాయిసెస్ ఉపయోగపెట్టారా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు పట్ల మీకు ఏమాత్రం కన్సర్న్ లేదనేది ఇక్కడ స్పష్టం అవుతుంది కదా ఇప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇటువంటి వాళ్ళకి ప్రాముఖ్యత కలిపించడం ద్వారా వాళ్ళ వాయిసెస్ జనంలోకి వచ్చే ప్రయత్నం జరగడం ద్వారా జరిగిన విధ్వంసం చాలు ఇప్పటికైనా సరే ఇటువంటి వాళ్ళని మీడియా కూడా దూరంగా పెట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రం అంటే నిజమైన ప్రేమ మనలు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం